పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం రాయదుర్గం పట్టణాల్లో సిపిఐ ధర్నాలు చేపట్టింది. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ ధర 455 రూపాయలు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ ధర 1155 రూపాయలు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బ్రతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము, మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రజా సమస్యలను విస్మరించి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు అయితే ఉంది. మళ్ళీ ఈ 4 సంవత్సరాలు 8 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రజలకు చేసింది అయితే వాళ్ళు ఏమీ లేదు. ఎందుకంటే 2014లో నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే గ్యాస్ 475 రూపాయలు ఉండేది, ఈరోజు 1155 రూపాయలకు గ్యాస్ ధరలు చేరుకోవడం జరిగింది. ఒక పక్క మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులు, ఆటో వర్కర్లు, ఆటో డ్రైవర్లు, హోటల్ చిన్న చిరు వ్యాపారస్తులు, హోటల్స్, మళ్ళీ గృహిణులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 8 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకర్షణ నడుతూ ఉన్నాయి. కానీ ఇవాళ గోర్చుంటు పైన రోగడ పోట్లాగా గ్యాస్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచారు. అదేవిధంగా ఇవాళ కమర్షియల్ సంబంధించి 350 రూపాయల 50 పైసలు పెంచారు. అంటే వాణిజ్య వినియోగదారులపైన, మధ్యతరగతి ప్రజలపైన, పేద ప్రజలపైన ఇవాళ ఈ భారాన్ని మోపడం జరిగింది.